నమస్కారం అండి. మామూలుగా ప్రపంచంలోనే భారతీయ సంస్కృతిని అమెరికా చికాగో సమావేశాల్లో తన ఉపన్యాసం ద్వారా మోటివేట్ చేసినటువంటి వివేకానందుని గురించి మనం విన్నాం. తన కలల్ని సాకారం చేసుకోవడంలో పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్గా మారినటువంటి అబ్దుల్ కలాం గురించి విన్నాం. అలాగే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, పట్టాగ్రామ్ గారు, వేణు కళ్యాణ్ గారు, ఇలా ఎందరో మోటివేషన్ స్పీకర్స్ గురించి వింటున్నాం, చూస్తున్నాం. అలాంటి వరుసలోనే ఓ 18 ఏళ్ల కుర్రాడు జయశంకర్ గోపాల్పల్లి జిల్లా నుంచి వచ్చేసి మరి తప్పనిసరిగా మోటివేషన్ స్పీకర్స్ లో నేను ఓ ప్రత్యేక స్థానం కేటాయించబడతాను అని చెప్పడానికి విచ్చేశాడు మన చిన్న చిన్నతో ఈరోజు స్పెషల్ చిట్ చాట్. గుడ్ మార్నింగ్ చిన్న. ఎలా ఉన్నారు? హాయ్ చిన్న. మరి చాలా చాలా మంది నేను చాలా వీడియోస్ చూసాను. అదే విధంగా మోటివేషన్ అంటే ఒక ప్రేరణ, ఆ ప్రేరణ కోసం చాలా మంది పెద్దవాళ్ళని ప్రేరణగా తీసుకుంటారు. కానీ నువ్వు ఇంత చిన్న వయసులోనే ప్రేరణ చాలా మందికి కల్పించాలి, ముఖ్యంగా ఆడపిల్లల కోసం. వాళ్ళకు జరుగుతున్నటువంటి మంచి విషయాన్ని తెలియజేసేటువంటి క్రమం లోపల సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల కోసం నువ్వు ముందు చాలా ఉత్తేజంతో చాలా కార్యక్రమాలు చేస్తున్నట్టు నేను విన్నాను. నువ్వు చేస్తున్న కార్యక్రమాల గురించి మా ప్రేక్షకులు తెలియజేయండి. ఇప్పుడు ఏంటంటే సార్, అమ్మాయిల విషయంలో వచ్చేసరికి అమ్మాయిలు అబ్బాయిలు లవ్ ప్రాబ్లమ్స్ అని చెప్పని సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు సమాజంలో. ఓకే, ఈ సూసైడ్ చేయడం జరగడానికి గల కారణం ఏంటి అంటే ఈ లవ్ అని చెప్పని, లేకపోతే సెక్షువల్ అరేంజ్మెంట్ అని చెప్పని చాలా చాలా మన తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు జరిగాయి. రీసెంట్గా మన వరంగల్లో ఒక 2-3 డేస్ అవుతుంది అమ్మాయిని గొంతు కోసి చంపేసినటువంటి సంఘటన జరిగింది. అవును, ఇది జరుగుతుంది అంటే దీనికి కారణం, ముఖ్య కారణం వాళ్ళ తల్లిదండ్రులు. ఎందుకంటే అమ్మాయిలు బయటికి వెళ్ళేటప్పుడు ఎట్లీస్ట్ వాళ్ళు అడగాలి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని. చాలా ఫ్రీడమ్ ఇచ్చేసి తర్వాత నేను మా అమ్మాయి ఇలా అయిపోయింది ఇలా అయిపోయింది అని వాళ్ళు కంగారు పడితే వాళ్ళకు లేనటువంటి ఇబ్బందిని వీళ్ళు కలిగినటువంటి ఇబ్బందిగా అయిపోతుంది. ఈ అమ్మాయిలో తల్లిదండ్రులు కని పెంచి మోసి వాళ్ళను ఒక గొప్ప స్థాయిలో చూడాలని అనుకున్నప్పుడు అమ్మాయిలు మాత్రం వాళ్ళ తల్లిదండ్రులను గుండెల మీద కాళ్ళు తన్నేసి వెళ్తున్నారు. అలాంటి సంఘటనలు మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు జరగకూడదు అంటే లవ్ అనేది ఇస్ అన్ అట్రాక్షన్, అట్రాక్షన్ అనేది వేరే ఉంటుంది, లవ్ అనేది వేరే ఉంటుంది, కండిషనల్ లవ్ వేరే ఉంటుంది, అన్కండిషనల్ లవ్ వేరే. కండిషనల్ లవ్, కండిషనల్ లవ్ అంటే అబ్బాయికి అమ్మాయికి ఉండేటటువంటి లవ్ను కండిషనల్ లవ్ అంటారు. అన్కండిషనల్ లవ్ అంటే మన తల్లిదండ్రులది. ఇలాంటి కండిషన్ పెట్టకుండా జస్ట్ ఒక మంచి వేలో తీసుకెళ్లాలనే తపన మన తల్లిదండ్రులు, అది అన్కండిషనల్ లవ్. లవ్ అనేది ఒక అబ్బాయి ఇంకో అమ్మాయి కండిషన్ పెట్టినప్పుడు అది కండిషన్ లవ్. దాని ద్వారా ఒక అమ్మాయి ఒక అబ్బాయి సెక్షువల్ అరేంజ్మెంట్ వలన ఇలాంటి ప్రాణాలు ఎన్నో పోతున్నాయి. వాటిని నేను డిక్రీజ్ చేయాలి, అమ్మాయిల తరపున నేను నిలబడాలి, ఈరోజు ఒక మోటివేషన్ స్పీకర్గా నిలబడి వాళ్ళని అందరినీ ఒక మంచి స్థాయిలో తేవాలని చెప్పలే ఇప్పటి నుంచి నేను తపన పెడుతూ ఒక 2 సంవత్సరాల నుంచి నేను తపన పడుతూ వస్తున్నాను. వెరీ గుడ్. అసలు ఒక థీమ్ లేదా ఒక మోటివేషన్ అనేది మెయిన్గా బాలికల కోసం, వేరుగా అమ్మాయిల కోసం. మన భారతదేశంలో దాదాపుగా అమ్మాయిల సంఖ్య చాలా తక్కువ అయిపోతుంది. అలాంటి క్రమం లోపల ఒక ఆడపిల్లల కోసం ఒక అబ్బాయి నిలబడ్డాడు, అది 18 ఏళ్ల యువకుడు అంటే చాలా గొప్ప విషయం మిస్టర్ చిన్న. అలాగే మరి చాలా విషయాలు నేను మనం మీరు అన్నట్టు హారతి హత్య, హారతి హత్యలో కూడా ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడు షాహిద్ అనేటువంటి వ్యక్తి కూడా వాళ్ళ కుటుంబీకులను కూడా నమ్మించాడు, అమ్మ నాన్న అని వాళ్ళని పిలవడం జరిగింది. తర్వాత తనని కూడా అక్క అని పిలవడం జరిగింది, అంటే వయసులో చిన్నవాడు. అంటే మనకు ఆడపిల్లలతో ఉన్నటువంటి సాంగత్యం కానీ, పేరెంటింగ్ కానీ, లేదా స్కూల్లో టీచర్స్ కానీ, వీళ్ళంతా ఏ విధంగా ఉంటే బాగుంటుంది, అంటే మోటివేషన్ ఏ విధంగా, నువ్వు ఒక మోటివేషన్గా స్పీకర్గా ఆడపిల్లల కోసం ఎట్లాంటి విషయాలు చెప్దాం అనుకుంటున్నావు? ఆడపిల్లలు వచ్చేసరికి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో దయచేసి తల్లిదండ్రులకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీరు మీ అమ్మాయి ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు లేదా ఇంకెక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫోన్ మాట్లాడేటప్పుడు దయచేసి ఒకసారి ఫోన్ ఇవ్వమని చూసి ఆ ఫోన్ నెంబర్స్ ఒకసారి చూసి అమ్మాయికి ఫోన్ మీరు వాడడం చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సంఘటన ఎలా ఉందంటే ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి ఫోన్ ద్వారా చాలా నెగిటివ్గా తీసుకుంటాం. ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని, ట్విట్టర్ అని చెప్పి చాలా వల్గర్గా చేస్తూ ఉన్నారు. సెక్షువల్ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయా? ఇప్పుడు సెక్షువల్ అరేంజ్మెంట్ అనేది
వాళ్ళు చేస్తున్నారు నిజంగా ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ చేస్తున్నా కూడా అది ఒక వీడియో తీసి ఫోన్ లో పోస్ట్ చేస్తే 1 మిలియన్ ఆఫ్ మెంబర్స్ దాన్ని చూస్తా ఉన్నారు. ఇలాంటివి చేయకండి, ఇలాంటివి చేసినా కూడా రేపు అమ్మాయికి ఏమైనా మ్యారేజెస్ వచ్చినా కూడా, ఏమన్నా మ్యారేజ్ దానికి సంబంధం వచ్చినా కూడా ఆమెకు ఆ పోర్న్ వీడియో చూసిన పర్సన్ ఆ పోర్న్ వీడియో తన పేరెంట్ చూపెడితే వాళ్ళ పేరెంట్ ఎక్కడ తల దాచుకోవాలి? ఇలాంటివి దయచేసి అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో మీరు ప్రేమించండి అమ్మాయిని, ప్రేమించండి కానీ ప్రేమని మీ తల్లిదండ్రులకు చెప్పి ప్రేమించండి, ప్రేమని పంచండి అమ్మాయిలకి. దయచేసి ఎవరు తల్లిదండ్రులను మోసం చేయకండి. తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీ పిల్లలను మీరు సక్రమంగా పెంచండి, క్రమంగా పెంచడం జరిగింది. ఇప్పుడు టీచర్స్ అంటే ఇప్పుడు టీచర్స్ వచ్చేసి చాలా ఫ్రెండ్లీ అయిపోతున్నారు స్కూల్లో, చాలా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ. ఒకప్పుడు టీచర్స్ చాలా భయం ఉండేది. ఒకప్పుడు టీచర్స్ అంటే ఎంత భయం ఉండేదంటే టీచర్స్ వస్తున్నారంటే ఇక్కడ ఈ వేలో వస్తున్నారంటే నెగిటివ్ వేలకు ఒక పాజిటివ్ వేలకు తీసుకెళ్లే వాళ్ళు టీచర్స్. ఇప్పుడు పాజిటివ్ వే అనేది లేదు, టీచర్స్ నెగిటివ్ వే, స్టూడెంట్స్ కూడా నెగిటివ్ వేలో అయిపోతుంది. కాబట్టి దయచేసి ఈ విద్యా సంస్థలో ఉన్నటువంటి టీచర్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నేను మీకు సిరుసు వంచి పాదాల నమస్కారాలు చేస్తున్నాను. ఎందుకంటే మీరందరూ తల్లిదండ్రుల కంటే ఎక్కువ మా అందరికీ, ఎందుకంటే మీరు టీచర్స్, మేము స్టూడెంట్స్, మీ కింద మేము చదివే వాళ్ళము, మీరు మమ్మల్ని పాఠాలు నేర్పించే వాళ్ళని. దయచేసి మీరు ఎవరైతే టీచర్స్ ఉన్నారో, స్కూల్లో చెప్పేటటువంటి, కాలేజీలో చెప్పేటటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీ స్టూడెంట్స్కి ఒక మోటివేషన్ ఇవ్వండి, ఒక పేరెంట్స్ గురించి చెప్పండి, పేరెంట్స్ ఎలా కష్టపడుతున్నారని చెప్పండి. దయచేసి ఇది మాత్రం దయచేసి మీ స్టూడెంట్స్కి ఎవరైతే ఉన్నారో దయచేసి మళ్ళీ చెప్తున్నారో స్టూడెంట్స్ తల్లిదండ్రుల విలువని చెప్పండి. లవ్ అనేది చాలా వేసినారా, లవ్ అనే దాన్ని జోలికి వెళ్ళకండి, గొప్ప స్థాయిలోకి వెళ్ళండి, గొప్పగా నిలబడండి. ఒక ఏపీజే అబ్దుల్ కలాం తను ఒక చిన్న డౌట్ ఎత్తు పర్సన్ అంత పెద్దగా అయినప్పుడు నా వల్ల ఎందుకు కాదని అనుకోండి, ఒక ఛాయ్ వల్ల ఒక పిఎం అయినప్పుడు నా వల్ల ఎందుకు కాదని అనుకోండి. దయచేసి మీరు ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి పైకి రండి, తప్ప మీ టాలెంట్ని మీరు తొక్కేసి అవన పనులు మాత్రం చేయకండి దయచేసి. సూపర్ సూపర్ చిన్న. మరి మీరు అన్నట్టు చాలామంది ఈ మధ్యకాలంలో ఫోన్లు కూడా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు తలు పెట్టుకొని లోపల చెద్దర్లు కప్పుకొని ఫోన్లు, అదేవిధంగా ఫోన్ వీడియోస్ కావచ్చు, ఇంకా చిట్ చాట్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లేదంటే టిక్ టాక్, అదే కిట్ క్యాట్ అనుకుంటాం కదా టిక్ టాక్, ఇట్లాంటివి చాలా చూస్తున్నారు. మరి అవన్నీ సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువైపోయింది. సోషల్ మీడియా అంటే మనకు ఏ పనైనా సరే ఒక రూపాయి నాణానికి బొమ్మ గొలుసు ఎట్లా ఉంటుందో అట్లాగే పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. అయితే మన వాళ్ళు ఏంటంటే మన యువత అనేది ఏదైతే మనకు 15 సంవత్సరాల నుంచి మొదలుకొని 35 సంవత్సరాల యువత అనుకుంటారు కదా, ఆ యువత అంతా ఈ ఫోన్ బారిన పడి ఒక అమ్మాయి అయితే తప్పనిసరిగా ఒక అబ్బాయి నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి, అబ్బాయి అయితే ఒక అమ్మాయి నాకు తప్పనిసరిగా బాయ్ ఫ్రెండ్ ఉండాలి, లేకపోతే నేను షేమ్ ఫీల్ అవుతున్నాను చాలా బాధపడుతున్నారు, అమ్మాయి అబ్బాయి బాయ్ ఫ్రెండ్ లేని వాళ్ళు సూసైడ్ చేసుకున్న దాఖలాలు కూడా వింటున్నాను ఈ మధ్య. అలాగే ఫోన్ అనేది కూడా అంతే, ఫోన్ కొనివ్వకపోతే సూసైడ్ చేసుకొని చనిపోవడం, ఫోన్లో నెట్ బ్యాలెన్స్ లేకపోతే ఏదో చాలా ఇన్ఫీరియారిటీ సెక్యూరిటీగా ఫీల్ అవ్వడం ఇట్లా జరుగుతుంది. సో ఇట్లాంటి వాటిని టెక్నాలజీ పెరుగుతుంది, ఆ టెక్నాలజీని ఎట్లా యూజ్ చేసుకుంటే మంచిది? ఇప్పుడు అన్నయ్య మీరు చెప్పినట్టుగానే ఫోన్ అనేది ఈజ్ అన్యూజ్లెస్. యూజ్లెస్ ఏముంటుందంటే ఫోన్లో ఎవరైతే ఫోన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు అబ్బాయిలు చాలా ఎక్కువగా అబ్బాయిలు ఫోన్ వీడియో చూడడం కానీ ఆ హార్మోన్స్ అనేది 18-19 ఇయర్స్లోనే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి ఏదో తెలియని వింత కనిపిస్తూ ఉంటుంది మైండ్లో. వాళ్ళకి ఏది చేయాలనుకుంటే కూడా వాళ్ళ మైండ్ అనేది అమ్మాయిల వరకు డైవర్ట్ చేయాలని జరుగుతూ ఉంటుంది. కాబట్టి అబ్బాయిలు నాచురల్గా ఒక అమ్మాయి కావాలి, నాకు అమ్మాయి కావాలి. సో ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీరు దయచేసి మీ ఫ్రెండ్ ఒక మంచి దారిని తీసుకెళ్ళండి, తప్ప చిన్న చిన్న వాటికి మీ ఫ్రెండ్ ఇబ్బంది పెట్టకండి. ఈ సెక్షువల్ అరేంజ్మెంట్స్ అనేది కొంచెం దయచేసి మీరు ఏమైనా చేసేటప్పుడు అమ్మాయిని ఏమైనా చేసేటప్పుడు మీ అమ్మని, మీ చెల్లెని లేదా మీకు ఉండేటువంటి కుటుంబ సభ్యులను ఒకసారి గుర్తించుకొని వాళ్ళు కూడా బాగాగానే ఒకసారి గుర్తించండి. ఈ మధ్య కాలంలో జరిగిన అమ్మాయికి ఐరన్ రాడ్ తుప్పుపట్టిన ఐడియన్ రాడ్ పెట్టి లేకపోతే ఇంకేదో పెట్టి అలా చేసి ఇంత ఘోరమైన పరిస్థితులలో ఈరోజు మన భారతదేశం ఉన్నందుకు నాకు చాలా చాలా విరుదుగా ఉంది. దయచేసి మీరు ఇలాంటివి చేయకండి. మీకు ఎవరికన్నా ఇలాంటి చేయాలనిపిస్తే దయచేసి ఇవి మానుకోండి. దయచేసి నేను చెప్పేది ఒకటే, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదవండి, మంచి స్థాయికి వెళ్ళండి, తప్ప మీరు ఇలాంటి చిల్లర పనులు. టీచర్ వ్యవస్థలో ఇప్పుడు మామూలుగా విద్యా వ్యవస్థ ఉంది, విద్యా వ్యవస్థలో కూడా మన పాఠాలు చెప్పేటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో
ఆ వ్యవస్థలో కూడా సమూల మార్పులు అంటే నైతిక విలువలకు సంబంధించింది కూడా పెట్టాలని మంచి ప్రభుత్వం అంటుంది, తీసుకొచ్చింది కూడా, ఇదివరకు కూడా ఉన్నాయి. అంటే ఆ మధ్య 2013 నిర్భయ చట్టం వచ్చిన ఈ మధ్య కాలంలో ఉరి వేయడానికి వాళ్ళకి 4 22 నవ్వులు వేస్తున్నారు. అలాగే దిశ చట్టం, దిశకు సంబంధించిన మన హైదరాబాద్ లో ప్రపంచ వ్యాప్తంగా చాలా ఇబ్బంది పడ్డారు. మన ఒక అంత చక్కటి డాక్టర్కే ఆ మూగ జీవాల్ని ఏ విధంగా ప్రేమించి వైద్యం చేసే డాక్టర్ని అంతమంది అత్యాచారానికి గురి చేసి ఆవిడ అందంగా చంపింది కూడా చాలా ప్రపంచం అంతా హైదరాబాద్కి చూసింది. అది అయిపోయిన తర్వాత వాళ్ళని ఎన్కౌంటర్ జరిగింది ప్రభుత్వం పరంగా అనుకున్న తర్వాత కూడా మళ్ళీ నిన్న మొన్న వరంగల్లో కూడా హారతి హత్య ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇట్లా ఒక ఎన్కౌంటర్స్ అవి జరిగినంత మాత్రానేనే ఆగిపోతుందా అంటే లేదు అని చాలా మంది అన్నారు. మరి ఇంకా అంటే వ్యక్తులు అంటే మిత్రులు ఉన్నటువంటి యూత్ కానీ వీళ్ళంతా ఎట్లా లైఫ్ ఎట్లా ముందుకు తీసుకెళ్లాలంటే ఇట్లాంటి అమ్మాయిలు అబ్బాయిలు అనేటువంటి అపోజిట్ సెక్సే కాకుండా మనం ఇంకెట్లా చేస్తే మంచిది, అంటే ఒక మోటివేషన్ స్పీకర్గా వాళ్ళు మీరు ఏ విధమైనటువంటి వాల్యూస్ చెప్తారు మీ స్పీచ్లో? అంటే యాక్చువల్లీ నేను దీనికోసం అని చెప్పండి నేను ఒక వెబ్సైట్ కూడా తయారు చేసుకున్నాను. నేను నీతోనే నేస్తామని ఒక వెబ్సైట్ తయారు చేసుకున్నాను. నేను నీతోనే నేస్తామా, మీకు ఎవ్వరికన్నా నాతో నడవాలి, నేను ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తాను అంటే దయచేసి నేను నీతోనే నేస్తామా అని ఒకసారి యూట్యూబ్లో మీరు టైప్ చేయండి. టైప్ చేసి నా వీడియోలు మీరు దయచేసి చూడండి. చూసి మా వీడియో నచ్చితే కనుక మీరు దయచేసి మీరు లైక్ కూడా పర్లేదు, సబ్స్క్రైబ్ చేయకుండా పర్లేదు, మీరు నాతో నడవండి. నా నెంబర్ కూడా ఉంటుంది అందులో, నాకు ఒకసారి కాల్ చేయండి. ఎక్కడైతే అరాచకాలు జరుగుతున్నాయో అక్కడ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో యూత్, ఆ యూత్ మీరు నాతో వచ్చి జస్ట్ నన్ను సపోర్ట్ చేయండి. మనం కూడా ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆపడానికి మనం అందరం ట్రై చేద్దాం. ఎందుకంటే మనకు కూడా చెల్లెలు ఉన్నారు, మనకు కూడా అక్కయ్యలు ఉన్నారు. యూ షుడ్ హ్యావ్ పేరెంట్స్, మన పేరెంట్స్ ఉన్నారు. దయచేసి నేను చెప్పేది ఒకటే, మీరు దయచేసి ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తూ మనం అక్కడ జరిగినటువంటి సంఘటన, ఇప్పుడు దిశ విషయంలో జరిగిన సంఘటన అన్నయ్య, ఆ 4 వ్యక్తులు ఒక డాక్టర్ని చేయడం అనేది చాలా తప్పనటువంటి విషయం. ఎందుకంటే ఆల్రెడీ ఒక వ్యక్తికి భార్య ఉండగా కూడా సరే, ఆ భార్యకు ప్రెగ్నెన్సీ ఉండదు కావచ్చు, ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా ఆ హార్మోన్స్ అనేది ఆ అబ్బాయిలో కొంచెం మెంటల్గా టార్చర్ పెడుతుంది. హార్మోన్స్ అనేది రిలీజ్ కావాలి, రిలీజ్ కావాలి, మెంటల్గా టార్చర్ పెట్టినప్పుడు అబ్బాయి కూడా తట్టుకోలేక ఏదో చేసినా కూడా ఐరన్ నాటి పెట్టి అంత చేయడము, లేకపోతే ఆ లారీలో ఏదో తెచ్చి అంత చేయడము చాలా చాలా గలీజ్ అయినటువంటి విషయం అది. సో దయచేసి బాధకరమైనటువంటి సంఘటన అది. దయచేసి నేను చెప్పేది ఒకటే, ఈ దిశ సంఘటన జరిగినటువంటి ఎన్కౌంటర్ చేసినటువంటి మన పోలీస్ ఆఫీసర్లు కూడా మీరు ఎలాంటి ఇబ్బంది అయినా కూడా ఆడవాళ్ళకి ఈ మా యొక్క చెల్లెళ్ళకు మా యొక్క అక్కలకు ఏదైనా సంబంధం ఏమన్నా మీకు నెగిటివ్ ఏమైనా అనిపిస్తే, ఎవరైనా మిమ్మల్ని నెగిటివ్గా చూసినట్టు అనిపిస్తే దయచేసి 100 నెంబర్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి, 100కి డాయల్ చేయండి. లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ఎవరైనా విద్యార్థులు కనబడితే కనుక విద్యార్థుల దగ్గరికి వెళ్ళి అన్నయ్యలా అరేంజ్మెంట్ చేస్తున్నారని చెప్పండి. అలా చెప్తే ఇప్పుడు ఈ కాలంలో ఎట్లుంటుందంటే విద్యార్థులు ఒక అమ్మాయిని రోడ్డు మీద కామెంట్ చేసినా కూడా ఇంకో అబ్బాయి చూసి వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఈ కేసులో నేను ఇన్వాల్వ్ అవుతానేమో అని చెప్పండి, ఈ కేసులో నేను ఇన్వాల్వ్ అవుతానేమో అని చెప్పండి, ఇబ్బందులు వస్తే నాకు నాకు ఇబ్బంది వస్తుంది, నాకు ఒక ఫ్యామిలీ ఉందని చెప్పండి. తను కూడా చాలా బాధపడతా ఉన్నాను. ఇప్పుడు మనం రీసెంట్ గా చూసుకుంటే దిశ విషయం అయిపోయినాక ఒక 2-3 ఇంటర్వ్యూ నేను కూడా చూశాను, ఒక వ్యక్తిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, తన పేరు రోహిత్ అంట, తను కూర్చొని మాట్లాడుతున్నాను. మాట్లాడితే తన దగ్గర బైక్ తీసుకెళ్లి సార్ ఇలా జరిగింది కదా, మరి దీనికి మీరు ఎలా నేర్పుతారంటే యాక్చువల్లీ ఇలా జరుగుతుంది, ఇలా చాలా సార్లు జరుగుతాయి, కాలేజ్ డేస్ లో కూడా జరుగుతుంది, మేము చూస్తాము కొన్ని చూసి వెళ్ళిపోతామంటే ఎందుకు అలా వెళ్ళిపోతారంటే ఈ కేసులు నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తారేమో అని నాకు చిన్న భయంతో వెళ్ళిపోతాను అన్నాడు. సో పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఆ నేరం చేసినటువంటి పర్సన్ మీరు అరెస్ట్ చేయండి. ఎందుకంటే మీరు ప్రతిసారి కోర్టుకు తీసుకెళ్తారు, ఈ విట్నెస్ ఉన్నారు కదా, విట్నెస్ ఉన్న వాళ్ళని ప్రతిసారి కోర్టుకు తీసుకెళ్తారు, దాంట్లో నేను ఇరుకుతానేమో అనే చిన్న భయంతో ఈ యువత ముందు కదలలేదు. సో దయచేసి ఎవరైతే ఉన్నారో ఇలాంటి చేయరు. ఇప్పటి నుండి పోలీస్ ఆఫీసర్స్ కూడా చాలా చేంజ్ అయ్యారు, ఫ్రెండ్లీ పోలీస్ వచ్చేసింది మనకు. 100 నెంబర్ని డ్యాన్ చేసి పెట్టుకోండి సిస్టర్స్, ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు 100 నెంబర్. దిశ లాంటి హత్యలు జరగదు, ఇంకా కొత్త కొత్త రావద్దంటే టీచర్ స్కూల్లో, తర్వాత పేరెంటింగ్ వచ్చి కుటుంబంలో పేరెంటింగ్ పేరెంట్స్ తప్పనిసరిగా పిల్లల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, వాళ్ళతో ఫ్రెండ్షిప్గా ఉండాలి తల్లిదండ్రులు పిల్లలతోటి. తర్వాత వాళ్ళ చదువుకి ఎంత ప్రియారిటీ ఉంటుందో వాళ్ళ మోరల్ వాల్యూస్ కూడా వాళ్ళకి చెప్పేవి దాంట్లో కూడా పేరెంట్స్ చాలా ఉండాలి. రెండోది ఇదే కాకుండా అంటే సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత, నాట్ వన్ ఆర్ టూ,
సో అట్లాంటి చేసే క్రమంలో ఇవి ఈ అంశాలే కాకుండా ఇంకా మీరు మోటివేషన్ స్పీకర్గా ఇంకేమేమి అంశాల మీద మీ యొక్క ప్రభావం ఉంది? ఇప్పుడు పేరెంట్స్ స్టూడెంట్స్ అంటే వాళ్ళ కొడుకులతోటి కానీ వాళ్ళ అమ్మాయిలతోటి కానీ ఎలా ఉంటున్నారంటే వాళ్ళ చిల్డ్రన్స్ తోటి ఈ పేరెంట్ ఎలా అంటే ఏమైనా చెప్పినా కూడా ఒక వాళ్ళ కొడుకు వల్ల లేకపోతే వాళ్ళ అమ్మాయి ఏమైనా చెప్పినా కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు. అంటే వింటున్నారు వింటుకో వీళ్ళు వింటున్నారు వింటూనే మళ్ళీ వినకుండానే ఏదో చేస్తుంటే వీళ్ళకి ఈ వాళ్ళ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఏదో మైండ్లో డిస్టర్బెన్స్ వెళ్తుంది. మరి నేను చెప్పేది మా నాన్న వింటలేడు కదా అని చెప్పని అలా చెప్పడం జరిగేది అయినా కూడా తినకు చెప్పాలని అనిపించదు ఫస్ట్. కాబట్టి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ ఏదైనా చెప్తే మీరు దయచేసి వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు వినకపోతే రేపు తన కూడా ఒక స్థాయి వస్తుంది, రేపు తన కూడా మిమ్మల్ని మీరేమైనా చెప్పినా కూడా తను వినడండి. కాబట్టి మీరు దయచేసి చాలా ఫ్రెండ్లీగా ఉండండి. ఫ్రెండ్లీగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ఫ్రెండ్లీగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు వాళ్ళ లేకపోతే వాళ్ళ కూతురుతోటి ఎంత ఫ్రీగా ఉంటారో అంత ఫ్రీగా తను వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటలు తనతో చెప్పగలగాలి. చెప్పినప్పుడు వెంటనే రియాక్ట్ కావడం అవసరం లేదండి. వెంటనే రియాక్ట్ కాకుండా మనం ఏంటి అసలు పరిస్థితి ఏంటి ఎందుకు ఇలా చేసావు ఇదంతా అడిగి ఒకసారి అడిగి తనని కూర్చోబెట్టి ఒకసారి మాట్లాడి తర్వాత వాళ్ళు డిస్కస్ చేసుకొని మరి అది నిజమా రైటా రాంగా లేకపోతే అది చేయవచ్చా చేయకూడదా అని చెప్పేటటువంటి మంచి కాన్సెప్ట్ని పేరెంట్స్ వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు ఏ విద్యార్థి కానీ ఏ అమ్మాయి కానీ వాళ్ళ ఏ అబ్బాయి కానీ కూడా అస్సలు ఇలాంటి తప్పులు చేయరు. అవును, మన వీటి మీద ఇప్పుడు టీవీ సీరియల్ కానీ సినిమాల ప్రభావం, టీవీ సీరియల్స్ కూడా చాలా పేర్లు కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి కదా, సో అట్లా సినిమాలు కూడా వస్తుంది చాలా మనకి కొన్ని సినిమాల ప్రభావం ఉంది యువత మీద అని అంటున్నారు. నిజంగా సినిమాలు